గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ నాథన్ లియోన్ బ్యాటింగ్కి వచ్చి క్రికెట్ అభిమానుల హృదయాల్లో ఒక మెట్టు ఎక్కేశాడు. అసలేం జరిగిందంటే, యాసెస్ రెండవ టెస్టులో ఆస్ట్రేలియా ఫీల్డింగ్ సమయంలోనే లియోన్కు గాయమైంది. అయినప్పటికీ ఆసెస్ బ్యాటింగ్ సమయంలో 9వ వికెట్ కోల్పోయినప్పుడు చేతిలో బ్యాట్ పట్టుకొని కుంటుతోనే మైదానంలో అడుగుపెట్టాడు. ఓ ఎండ్లో అతడిని ఉంచి మరో ఎండ్లో స్టార్క్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ స్టార్క్ కొట్టిన ఓ బంతిని సిక్సర్ వెళ్లకుండా బౌండరీ లైన్ దగ్గర రేహాన్ అహ్మద్ అద్భుతంగా అడ్డుకోవడంతో పరుగు తీగ తప్పలేదు. దీంతో నొప్పిని భరిస్తూ కుంటుతోనే లయన్ క్రీజ్ చేరాడు. ఆ తర్వాత నొప్పిని పంటి బిగువన భరిస్తూ బ్యాటింగ్ కూడా చేశాడు. బ్రాడ్ బౌలింగ్లో ఒక 4 కూడా కొట్టాడు. నాథన్ పోరాటం చూసి స్టేడియంలోని వారంతా చప్పట్లతో గౌరవించారు. చివరకు బ్రాడ్ బౌలింగ్లోనే అతడు క్యాచ్అవుట్గా వెన్నుదిరగడంతో ఆసిస్ ఇన్నింగ్స్కు తెరపడింది. తీవ్రమైన నొప్పి బాధిస్తున్న జట్టు కోసం పోరాడిన అతన్ని ఇంగ్లాండ్ ఆటగాళ్లు సైతం అభినందించారు. అతడు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లేంత వరకు లార్డ్స్లో చప్పట్ల మూత వినిపించింది. ఇది నిజమైన క్రికెట్ స్ఫూర్తి అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. Thank you.